హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నారాయణ రెడ్డి లింగాల. మీరు చూస్తున్నది విలేజ్ అండ్ సిటీ వీడియోస్. ఈరోజు టాపిక్ ఏంటంటే అప్రమత్తంగా లేకపోతే అంతే. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. మనము అప్పుడు అనుకునే వాళ్ళం ఏ దేశంలోనో జరిగింది, ఇవంతా మనకు సంబంధం లేదు, అది అవి తినడం వల్ల, ఇవి తినడం వల్ల, కప్పలు పాములు ఇటువంటివి తినడం వల్ల ఆ దేశ ప్రజలకు అలా ఆ వైరస్ వ్యాప్తి చెందింది అనుకునే వాళ్ళం. కానీ దేశాలు దాటి, ఖండాంతరాలు దాటి మన మధ్యకే, ఇప్పుడు మన రాష్ట్రానికి మన మధ్యకు వచ్చేసింది ఫ్రెండ్స్, అదే కరోనా వైరస్. ఈ వైరస్ చాలా స్పీడ్ ఎక్కువ, ఈ వైరస్ చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది, చాలా తొందరగా ఒకరినొకరికి అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ వైరస్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కాలు మోపింది. అయితే ఈ వైరస్ మన ప్రజలకు ఎక్కువ హాని కలుగజేస్తుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందిందంటే ఒకరినొకరకు చాలా ప్రమాదకరము. అయితే ఈ వైరస్ మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ అటాక్ అయ్యే ప్రమాదం ఉన్నందున స్కూళ్లకు, కాలేజీలకు, పబ్లకు, సినిమా హాళ్లకు, ఎటువంటి సభలు సమావేశాలు, ముఖ్యంగా పెళ్లిళ్లకు, వీటికన్నిటికీ వాయిదా వేశారు. ఎవరు గుమిగూడి ఉండరాదు, అందులో నలుగురు కలిసి వాళ్ళతో ఇంటరాక్టివ్ ఉండకూడదు, కలిసి ఉండకూడదు, ఇటువంటివన్నీ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు మనము ఒకరోజు కర్ఫ్యూ, మనకు మనమే గృహ నిర్బంధము, అంటే ఇంట్లోనే ఉండాలి ఒకరోజు. దానివల్ల ఈ వ్యాప్తి అనేది కొంతవరకు అరికట్టవచ్చు. ఎందుకంటే ఆ వైరస్ వ్యాప్తి చెందాలంటే ఒకరినొకరి ద్వారా ఈ వ్యాప్తి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనము ఒకరోజు ఇంట్లో ఉండడం వల్ల కొంతవరకు ఈ వ్యాధిని అరికట్టవచ్చు అనేసి మన ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఒకరోజు ఈ మన ఇంట్లో ఉండడం అనేటువంటిది తప్పనిసరి. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించి ఖచ్చితంగా ఇంట్లోనే ఒకరోజు గృహ నిర్బంధం ఉండవలను ఫ్రెండ్స్. అయితే ఈ వ్యాధిని అరికట్టడానికి మాస్కులు, శానిటైజర్లు, ఇంకా వేరే ఏదైనా కెమికల్స్, ఇటువంటివి ఏదైనా సరే మనం యూజ్ చేయాలంటే అవి మనకు అందుబాటులో ఉండాలి. కానీ అవి ఎక్కడా అందుబాటులో, సామాన్య మానవునికి ఎవరికి అందుబాటులో లేవు. కారణం ఏంటంటే కొరత. ఈ కొరత కారణంగా మాస్కులు, శానిటైజర్లు, ఇంకా సోపులు ఇటువంటివి అందుబాటులో లేవు. కొందరైతే కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. వాటిని ఈ సామాన్య మానవుడు కొనే స్టేజ్లో లేడు. ఒకవేళ ఉన్నా వాటిని అమ్మడం లేవని స్టాక్ లేవని చెబుతున్నారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మాస్కులు లేకుండా తిరగడం వల్ల వైరస్ వ్యాప్తి చెందేది ఎక్కువ ఉంటుంది. ఒకరినొకరి ద్వారా ఈ వ్యాప్తి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనము ఇంట్లోనే ఉండి చేతులు పరిశుభ్రంగా ఒకటికి రెండు సార్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. నలుగురిలో కలవకపోవడమే మంచిది. సభలకు, సమావేశాలకు, సినిమా హాళ్లకు బయట తిరగడం మానేయాలి. దీనివల్ల మనము ఈ వ్యాప్తిని, ఒకరినొకరికి కలిగించే వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది, దానివల్ల ప్రజల్లో అప్రమత్తత పెరుగుతుంది. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్.